క్షేత్రం అనేది బాణి, బీజం అనేది వాణి, రెండు కలిస్తే ఫలమవుతుంది, ఫలవంతమవుతుంది సంగీతపు మాగాణి. సంగీతం, సాహిత్యం, సందర్భం మూడు కలిస్తేనే ఒక మంచి రసవత్తరమైన గీతం ఉద్భవిస్తుంది. ఇప్పుడు ఆ బాణికి నేను మొత్తం పాట రాయకుండా మూడు పల్లవులు రాశాను. మూడు కవితా వస్తువులు తీసుకొని, మొదటి కవితా వస్తువు ప్రేమ. నువ్వు అంటే రెండక్షరాలే, నేను అంటే రెండక్షరాలే, నువ్వు అంటే రెండక్షరాలే, నేను అంటే రెండక్షరాలే, నిన్ను నన్ను ఒకటి చేసిన ప్రేమ రెండు అక్షరాలే. ఈ ప్రేమను వర్ణించేందుకు చాలలేవురా లక్ష అక్షరాలు. నువ్వు అంటే రెండక్షరాలే, నేను అంటే రెండక్షరాలే, నిన్ను నన్ను ఒకటి చేసిన ప్రేమ రెండు అక్షరాలే. ఈ ప్రేమను వర్ణించేందుకు చాలలేవురా లక్ష అక్షరాలు. ఇది మొదటి అంశం. రెండవ అంశం అంటే ఇదే బాణిలో ఇంకొక అంశం తీసుకుని పాట రాయొచ్చు. అదేంటంటే ప్రేమ కంటే గొప్ప ఉదాత్తమైన అంశం అమ్మ. నేను అమ్మ పాట ఇంతకుముందే రాశాను నాని చిత్రంలో, అయితే అందులో రాయలేని ఒక భావ ప్రకటన ఇందులో రాశాను. అమ్మ కంటే చల్లని దైవం, అమ్మ కంటే తీయని స్నేహం, అమ్మ కంటే చల్లని దైవం, అమ్మ కంటే తీయని స్నేహం, అవనిలోన లేదు లేదురా, అమ్మ రుణము తీర్చలేవు ఆ అమ్మకు, అమ్మవైతే తప్ప ఆ అమ్మకు, అమ్మవైతే తప్ప. అమ్మ కంటే చల్లని దైవం, అమ్మ కంటే తీయని స్నేహం, అవనిలోన లేదు లేదురా, అమ్మ రుణము తీర్చలేవు ఆ అమ్మకు, అమ్మవైతే తప్ప ఆ అమ్మకు, అమ్మవైతే తప్ప. ఇక మూడో పల్లవి. మాతృమూర్తి కంటే ఉదాత్తమైన అంశం ఏంటంటే మాతృభూమి. మనందరం కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం ఇక్కడికి, దాన్ని గుర్తు చేసుకుంటూ పల్లెటూరు గుర్తుంచుకోరా, తల్లి వేరు గుర్తుంచుకోరా. మన అభివృద్ధి శాఖోపశాఖలుగా ఎంత విస్తరించినా కూడా మన తల్లి వేరు పల్లెటూరులోనే ఉంటుంది. పల్లెటూరు గుర్తుంచుకోరా,
తల్లి వేరు గుర్తుంచుకోరా, బడిని గుడిని మరచిపోకురా, వరి మడిని తడిని మరువబోకు. పెద్ద మనిషిగా ఎంత ఎత్తుకెదిగినా నీ చిన్నతనముని కొంత గుర్తు చేసుకో. పల్లెటూరు గుర్తుంచుకోరా, తల్లి వేరు గుర్తుంచుకోరా, పల్లెటూరు గుర్తుంచుకోరా, తల్లి వేరు గుర్తుంచుకోరా, బడిని గుడిని మరచిపోకురా, వరి మడిని తడిని మరువబోకు. పెద్ద మనిషిగా ఎంత ఎత్తుకెదిగినా నీ చిన్నతనముని కొంత గుర్తు చేసుకో. ఇంత అద్భుతమైన పాటలండి, 4 పాటలు పుట్టాయి ఈరోజు మన ఈ నాట్స్ సదస్సులో. అయితే అది చెప్పబోతున్నా 4 పాటలు. అనంత గారు సలక్షణమైన ఈ రాగాలను సెలక్షన్ చేసినందుకు మీకు అభినందనలు. కాదండి, ఇది ఏదైనా సమిష్టి కృషి. అందరం మా సాహిత్యవేది కమిటీ అంతా చేసాం, ముఖ్యంగా మా రమణ ప్రాణమిత్రుడు రమణాజువాడి గారి ఆలోచన, నాది ఆచరణ. నేను ఏం చెప్తే అది చేసే మిత్రులున్నంత వరకు మాకేం లోకాలేదు. ఏమంటారా, చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు డాలస్లో సాహిత్య అభిలాష ఉన్నవాళ్ళు కానీ, సంగీత అభిరుచి ఉన్నవాళ్ళు కానీ, భాషాభిమానులు కానీ ఎంతమంది ఉన్నారంటే, నిన్న కార్యక్రమాలు చూశారు స్థానికంగా పిల్లలు ఎలా చేశారు. ఈరోజు సాహిత్య అభిరుచి ఉన్నవాళ్ళు కూడా అంతమందే ఉన్నారు ఇక్కడ. నెలనెలా తెలివేనులు అనే కార్యక్రమం ఈరోజు, ఇన్ఫాక్ట్ మా శారద సింగిరెడ్డి గారు ఈ సంవత్సరం సాధి బాధ్యత వహిస్తున్నారు, ఇక్కడే ఉన్నారు. ఈ నెలనెలా తెలుగు వెన్నెల 72వ నెలనెలా తెలుగు వెన్నెలను కూడా కలిపి చేస్తున్నాయి ఈరోజు. మొదటి నుంచి నేను దాంట్లో సభ్యుండి 2 సంవత్సరాలు ఆ కార్యక్రమం నడిపించేసి వేరే వాడు భుజ స్కంధాల మీద పెట్టాను. గురువెండి నరసింహారెడ్డి గారు కూడా 1 సంవత్సరం నడిపించారు, అలాగే సుబ్బు జనల్గడ్డ గారు 1 సంవత్సరం నడిపించారు. ఇప్పుడు శారద సింగిరెడ్డి గారు ఈ సంవత్సరం సాధ్య బాధ్యతలు స్వీకరిస్తున్నారు. 72 మాసాలుగా ప్రతి నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సభ ప్రతి నెల 3వ ఆదివారం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఏ నగరంలో అన్నా ప్రపంచంలో జరుగుతుందా? అదే కాకుండా ఒక పద్యమే, ఒక సినిమా సాహిత్యమే, ఒక పురాణ సాహిత్యము, ఒక ఆధునిక సాహిత్యము, మేము దేనికి మడిగట్టుకొని కూర్చోలేదు. అన్ని సాహిత్యాల్ని ఆదరిస్తాం, ఆస్వాదిస్తాం. అయితే ఇప్పుడు తొందరగా మీద మంచి మంచి కార్యక్రమం ఉన్నాయి, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరితోని మీకు ముఖాముఖి కావాలి, మీరు ఇంటరాక్ట్ అవ్వాలనేది నా కోరిక. అయితే తొందరగా మిగించాలి మిత్రులు. ఈ పాట ఇప్పటికిప్పుడు మీరు ఎంతమంది పాట రాయగలరో ఈ 4 పాటలు నాకు తెలియదు, కానీ కొంతమంది స్థానిక కవులు మా మిత్రులు సాహిత్యకులు కూడా రాస్తే బాగుంటుందని చంద్రహాస మత్తుకూరి ఆయనకి, భాస్కర్ రాయవరంకి, మల్లిక్ దివాకర్ వీళ్ళ ముగ్గురికి పంపించాను నేను 4 ట్యూన్లు ముందుగా, కొంచెం ఒక 2-3 రోజులు ముందుగా. వాళ్ళు కూడా రాశారు, వాళ్ళకు దీటుగా రాశారేమో చూద్దాం. ఇప్పుడు చంద్రహాస్ మధుకూరి. అదే ఆ కన్నడ సాంగ్, ఏ నేను ఆశ ట్రాక్.